నమస్కారం అండి. ఈరోజు ఏబిఎన్ డిబేట్ గురించి దాన్ని విశ్లేషణ చేస్తూ ఉన్నాను. నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి. సోషల్, సామాజిక కార్యకర్తను ఆర్థిక రాజకీయ విశ్లేషణ చేస్తూ ఉంటాను. పట్టాభి గారు చెప్తూ 108లో అవినీతి జరిగిందని, తర్వాత ఏదైతే ఇప్పుడు ఇచ్చినటువంటి అరవింద ఫౌండేషన్కు కాంట్రాక్ట్ గురించి, అదేవిధంగా మిగతా వెంకటకృష్ణ గారు, బీజేపీ వాళ్ళందరూ కూడా చర్చ, వాళ్ళందరూ కూడా వాళ్ళు చెప్పిన అంశాల మీద నమస్కారములు. నా యొక్క సలహా సూచనలు, ఓకే మీరు చర్చ పెట్టండి, ఒక సోషల్ మీడియాలో ఏదైనా కామెంట్ పెట్టినప్పుడు ప్రభుత్వం అంత స్పందించాల్సింది, సిఏడీలు చేయాల్సిన పనులు కాదనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఇంకొక విషయాన్ని చెప్తున్నాను, పట్టాభి గారు ఏదైతే పబ్లిక్ డొమైను, తర్వాత అధికారానికి సంబంధించిన జ్యుడిషియల్ ఇష్యూస్, జ్యుడిషియల్కు సంబంధించిన రివ్యూ, దాని గురించి రివర్స్ టెండర్ గురించి ఆయన చెప్పడంలో అభినందించదగిన, ఆయనకు ఒక నమస్కారం పట్టాభి గారికి. పార్టీలు ఏదైనా, టీడీపీ అయినా కాంగ్రెస్ అయినా ఇంకొకటి ఇంకోటైనా, ప్రభుత్వంలో జరిగేటువంటి ప్రభుత్వ ధనానికి ట్రస్టీలుగానే ఉండాలి ప్రభుత్వం. అంతే తప్ప రూల్స్ లేనటువంటిది, ఒక రూపాయిది 100 రూపాయలు చేసినట్లయితే అది కరెక్ట్ కాదు. ఇక దాని గురించి మనం మాట్లాడుకుంటూ, వీళ్ళు డిబేట్లలో చెప్పిన అంశాల మీద నేను క్లారిటీగా చెప్తాను. ఇక్కడ దాదాపుగా కొంత 7000 మందిని తీసేసి ఉపాధి పోయింది, కొత్త కంపెనీకి అరవిందోకు ఇచ్చారు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు, ఆ ఎక్స్పీరియన్స్ లేదు, ఒక లొసుకును ఫారిన్ కంపెనీస్ తోటి టైఅప్ ఉన్నట్లు, వాళ్ళతో అక్కడ వర్క్ చేసినట్లు ఒకటి రాసి పెట్టారు. చూడండి, ఏబిఎన్లో ఒక వ్యక్తి ఒక పని చేయాలంటే, ఈ కాంట్రాక్ట్ చేయాలంటే ప్రతిదానికి కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది? అందులో పనిచేసి సబ్ కాంట్రాక్ట్ తీసుకొని చేస్తున్నారు, అది ఇవ్వాలంటే నీకు ఎక్స్పీరియన్స్ లేదు, వాళ్ళు పని ఇవ్వరు. కానీ దీనికి కొన్ని లొసుకులు లేదా కొంత ఒక పనిని, ఒకటి ఏదన్నా మనము దాన్ని డెవలప్ కావాలనుకుంటే ఒక కంపెనీకి వెళ్ళి పనిచేయడము, లేదు ఆ కంపెనీ నుంచి సబ్ కాంట్రాక్ట్ చేయడము, లేదు ఇవన్నీ చేయకపోయినా వాళ్ళతోటి మేము చేసినట్లు రాపించుకోవడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది సర్వసాధారణమైన విషయం. ప్రభుత్వంలో చేసి ఉండాలనే నిబంధన తీసేశారు అని అన్నారు. చూడండి, ఇది నిజం ఉండొచ్చు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో, తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో లేదా ఇంకొక సంస్థల్లో కూడా మీరు ఇలాంటి 108 చేసినటువంటి అనుభవం ఆ కంపెనీకి ఉందా అని అడగడము, ఆ క్లాజ్ను తీసేశారని చెప్పినప్పుడు ఇది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. జ్యుడిషియల్ రివ్యూలో మీదకి మార్పు వచ్చింది అని చెప్తున్నారు. ఈ ఇన్ కేసు అలా మార్పులు చేసినట్లయితే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అదేవిధంగా కొనడంలో అవినీతి జరిగిందని పార్టీ నాయకులను పేర్లు పెట్టి చెప్పడం అనేది కరెక్ట్ కాదు. కంపెనీకి ఇచ్చిన దానికి చెప్పచ్చు, అరవిందో ఫౌండేషన్ ఉన్నారు ఇచ్చింది, ఓకే. ఇక్కడ దీనికి సంబంధించిన రామ్ ప్రసాద్ రెడ్డిని కానీ ఇంకొక రెడ్డి గారిని కానీ వాళ్ళను మీరు చెప్పడం కరెక్ట్ కాదు. అది ఉందా లేదా అనేది ఎన్క్వైరీ అయిన తర్వాతనే ఉంటుంది. ప్రభుత్వంలో పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. ప్రభుత్వంలో పార్టీ జోక్యం చేసుకుంటుందా చేసుకోదా అనేది ఒక యాంగిల్. పార్టీకి కావాల్సినవి పార్టీ సిద్ధాంతాలు, ఓట్లను ఎలా చేసుకోవాలి, ఎవరిని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, వాళ్ళను ఎమ్మెల్యేలను ఎట్లా చేయాలా, ఎంపీలను ఎట్లా చేయాలా, మినిస్టర్ని ఎట్లా చేయాలనేది ఒక పార్టీ యొక్క విధి విధానాలు. పార్టీకి ఎవరైతే అధ్యక్షుడో వాళ్ళే రాష్ట్రపతి, ముఖ్యమంత్రిగా కావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ పాలసీస్లో పార్టీని నడుపుతూ ప్రతిపక్షాన్ని కూడా సమాధానం ధీటుగా చెప్తూ
తప్పు జరిగినప్పుడు ఖచ్చితంగా ఒప్పుకుంటూ దాన్ని ఈ విధంగా చేయాలని చర్చల మూలకంగా పనిచేసినట్లయితే సమస్యలు రావు. ఈగో ప్రకారం చేసినట్లయితే ప్రభుత్వం ఈ విధంగా వస్తుంది. ఎందుకంటే మనం గత 11 నెలల నుంచి చూస్తున్నాం వైఎస్ఆర్సీపీ గవర్నమెంటు కోట్లలో వీళ్ళది ఏది కూడా నిలబడడం లేదు. కోట్లను కోర్టుకు సంబంధించింది మనది కరెక్ట్గా అయితే కోర్టు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తుంది ప్రజా ప్రయోజనం ఉంటే. కానీ ఇక్కడ అవేర్నెస్ వచ్చి తెలుగుదేశం వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారా అనేది కాకుండా బీజేపీ వాళ్ళు కూడా చేయడం జరుగుతుంది. ప్రతిపక్షాలన్నీ కూడా కోర్టుకు తప్ప వేరే మార్గం లేదు, మీరు అపాయింట్మెంట్ ఇవ్వరు, ఇచ్చినా చెప్తే వినరు, ప్రభుత్వంలో ధర్నాలు చేస్తే, ఉద్యమాలు చేస్తే, పోస్టులు పెడితే, దాన్ని జైలు పంపిస్తున్నారు కాబట్టి వేరే మార్గం లేక కోర్టుకు వెళ్తున్నాడు. ఇది కరెక్ట్ అయిన మాటే. కానీ ఏదైతే అధికార పత్రికలో నోటిఫికేషను, టెండర్లు అవన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో ఖచ్చితంగా పెట్టవలసిన అవసరం, ఆవశ్యకత మనకు ఉంది. ఏ పౌరుడైనా ప్రతి విషయాన్ని ప్రభుత్వంలో జరిగే విషయాలను తెలుసుకునవచ్చు. ఇక ఒక యూనివర్సిటీలో ఉద్యోగాల గురించి వాళ్ళు ఎలా బతుకుతారు ఇవన్నీ చెప్పారు. ఓకే, ఇవన్నీ కూడా ఒక ప్రభుత్వం ఎప్పుడు కూడా పారదర్శకంగా సెన్సిటివ్గా పనిచేయాలి. సెన్స్ ఎప్పుడైతే ప్రభుత్వము చేసే పని కరెక్ట్గా ఎప్పుడు లేదు, ఇప్పుడు ప్రభుత్వం అంటే ఒకరే కాదు కదా, అధికారులు, ఐఏఎస్, ఐపీఎస్, ఆ తర్వాత సెక్రటరీలు, డైరెక్టర్లు చాలామంది ఉంటారు. దీంట్లో వాళ్ళ పాత్ర వాళ్ళు కరెక్ట్గా పోషిస్తే ప్రాబ్లం రాదు, వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించకపోతే మనకు ప్రాబ్లం రావడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. కొత్త పాలసీలు, ఇసుక కన్స్ట్రక్షను, ఇవన్నీ కూడా ప్రభుత్వ పాలసీలో ఒక విధానం. నేను ఒక సూటి ప్రశ్న ఇక్కడ పాల్గొన్నటువంటి పెద్దలందరినీ అడుగుతున్నాను. ఒక పని చేయడానికి పాలసీ ప్రకారమే పనిచేస్తారు, దాంట్లో లోటుపాట్లు ఉంటే ఎత్తి చూపండి. ఇప్పుడు దాన్ని మీరు